ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ మొదలైన రచ్చ అని చెప్పచ్చు. అమర్, ప్రియాంక అలాగే శోభాల మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుండే. అయితే నీ దీనిలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అంటే ఒక్కసారి వీడియో వినండి, మీకు అర్థమైపోతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ముగ్గురు కూడా ఫన్నీగా ఆ బొమ్మతో కొట్టుకుంటున్నారు. మామూలుగా ఫ్రెండ్స్తో అలా కొట్టుకుంటూ ఉంటాం కదా. అయితే ప్రియాంక కొట్టిన దెబ్బ కొంచెం అమర్కి స్ట్రాంగ్గా తగిలింది. దాంతో తను ఏం చేశాడంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోయి కాసేపు సోఫా జార్జ్ అలుకాస్ రూమ్స్లో కూర్చుని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చేసాడు. వచ్చిన టైంలో వీళ్ళిద్దరూ కొంచెం ఏదో మాట్లాడుకుంటూ లేచి వెళ్ళిపోయారు. అయితే అప్పుడు అమర్ ఏమన్నాడంటే, నేను ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరికి సారీ చెప్పడానికి, కానీ మీరిద్దరు వెళ్ళిపోయారు. ఇలా చేస్తే కరెక్ట్ కాదు, ఏదో చిన్న బొమ్మ కోసం మీరు ఇంత చేస్తారా అంటే, యాక్చువల్లీ అమర్ ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత శోభ, ప్రియాంకతో పాటుగా అర్జున్ కూడా కొద్దిగా ఫన్నీగానే తీసుకున్నారు అమర్ చేసిన యాక్షన్ని. అలిగాడ చిట్టి చిలక అన్నట్టుగా ఒక పాట కూడా పాడుకున్నారు అనమాట. అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే, శోభ అండ్ ప్రియాంక కొంచెం అమర్ విషయంలో ఏంటిది ఇలా చేశాడని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే, మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే మరి నువ్వు వెళ్ళినప్పుడు లేదా అని ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారు. అయితే అక్కడ అమర్ ప్రియాంక అని ఒక మాట అన్నాడు, ఏది నువ్వు స్ట్రైట్గా చేయవు అని చెప్పేసి గౌతమ్ పాయింట్స్ విషయంలో మళ్ళీ తీసుకొచ్చాడు అనమాట. సో అక్కడ ఏమైందంటే ప్రియాంక ఫీల్ అయింది. అప్పటి వరకు ఒక రకంగా ఉన్న ప్రియాంక ఆ మాటతో చాలా ఫీల్ అయిపోయింది. ఈలోపు శోభ ఏమంది అంటే, లేదు తను పొద్దుటి నుంచి ఎందుకో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అందుకనే మేబీ నిన్న మీద అలా అరుచుంటాడు, అయినా ఈ బొమ్మ వల్లే ఇదంతా జరిగింది, నేను వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తానని చెప్పేసి శోభ చాలా ఫీల్ అయింది అనమాట. యాక్చువల్లీ ఈ ముగ్గురు కాన్వర్సేషన్ కనుక చూసుకున్నట్టయితే, యాక్చువల్లీ మనకు తెలిసింది ఏంటి, అమర్ అండ్ ప్రియాంక ఇద్దరు దాదాపుగా 4.5 ఇయర్స్ వాళ్ళిద్దరు సీరియల్లో పనిచేశారు, బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు. కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో అమర్ అండ్ శోభ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రియాంక కన్నా ఎక్కువగా అమర్ని అర్థం చేసుకుంది శోభ ఏమో అని నాకు లైవ్ చూసిన తర్వాత అనిపించింది. బట్ ఎనీవేస్, ఏం జరిగింది అంటే ఇక్కడ ఎవరిది తప్పు అంటే, ఇక్కడ యాక్చువల్లీ ప్రియాంక శోభాలది పెద్దగా తప్పు లేదు. అమర్ ఏమైందంటే, అమర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడన్న విషయం స్పష్టంగా అర్థమైంది. ఏదో విషయం మీద తను చాలా మానసికంగా కుంగిపోయాడు, అది ఏంటి అనేది తెలియటం లేదు. అప్పటికీ చాలా జోకులు వేశాడు, కానీ ప్రియాంక గౌతమ్ విషయంలో తనకి ఇంకా మనసులో ఏదో ఉందా, ఈ వారం నామినేట్ కూడా చేసింది కదా, మరి అదేమైనా మనసులో తిరుగుతుందో తెలియదు.